ప్రైజ్ లార్డ్. బాగున్నారా? ఈరోజు ఉదయం ఈ రీతిగా కలుసుకుంటానికి కృప చూపిన దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. హబక్కు 3:19 ప్రభువు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్లను లేడి కళ్ళ వలె చేయను, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవజేయను అనే వాక్యం రాయబడి ఉంది. దేవుడు మనకు బలమైతే మనము చురుకైన వారిగా ఉంటామండి. మన కాళ్ళంట లేడి కాళ్ళ వలె ఉంటాయంట. దేవుడు ఉన్నతమైన స్థలముల్లో మనను నడిపింపజేస్తాడు. దేవుడు నీకు బలం అవ్వాలని నువ్వు ఇష్టపడుతూ ఉన్నావా? నీ బలాన్ని బట్టి నువ్వు చురుకుగా ఉండలేవు, నీ బలాన్ని బట్టి నువ్వు ఏ పనిలో విజయాన్ని పొందుకోలేవు. కానీ దేవుని బలం పొందుకుంటే చురుకైన వ్యక్తిగా ఉంటావు. లేడి కాళ్ళ వల్ల నీ కాళ్ళను చేస్తానంటున్నాడు దేవుడు. అలాగే ఉన్నతమైన స్థితిలో దేవుడు నిలబెడతానంటున్నాడు. దేవుడు అట్టి కృప నీకు నాకు మనందరికీ ఇచ్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఈరోజు నీ ప్రియబిడ్డలను జ్ఞాపకం చేసుకొని దేవా తండ్రి, నీవే వారికి బలమై, నీవే వారికి కేడమై, దేవా లేడి కాళ్ళ వలె చురుకైన వారిగా వాళ్ళని చేసి ఉన్నతమైన స్థలంలో నడిపింపచేయమని కోరుచున్నాం. నీ కృపతోడుగా ఉంచి నీ బిడ్డను ఆశీర్వదించి క్షేమాభివృద్ధిని దయచేసి దేవా వాడి పనులన్నింటిలో మీరు తోడుగుండి సహాయం చేయమని యేసునామని అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మీలో ఎవరన్నా జన్మదినం కానీ వివాహ దినోత్సవం కానీ జరుపుకుంటున్నట్లయితే మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించినగాక. ఈ రోజంతట్లో ప్రభు మీకు సహాయంగా ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్.